జై శ్రీమన్నారాయణ. మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే నిజంగా మన కష్టాలని దూరం చేసుకుని మనం ఎన్నో 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 ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మహానుభావుడు బోళా శంకరుడు ఆ స్వామిని మనం ఏ రకంగా కొలిచినా ఆయన ఏం అడగట్లేదండి. ఏంటంటే, నాకు అభిషేకం అంటే ఇష్టం, కాబట్టి మీరు అభిషేకం చెయ్యండి, మిమ్మల్ని నేను ఎంతో ఎంతో ఇదిగా మీ కష్టాల నుంచి నేను దూరం చేసి నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను అంటారు. అలాగే మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, జన్మకో శివరాత్రి అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. కాబట్టి శివరాత్రి రానే వచ్చింది. అందులోనూ మనం అందరం కూడా ఒకవేళ శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి శివరాత్రి సోమవారం వచ్చిందంటే మహాపండగని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎంతో సంతోషంగా మనం ఉండొచ్చు, ఎందుకంటే సోమవారం వచ్చింది కాబట్టి. సోమవారం నాడు శివరాత్రి కనుక వచ్చింది అని అంటే ఆ రోజు ఇంకా పర్వదినం కింద మనం లెక్కల్లోకి తెచ్చుకోవాలి. అయితే నేను మీకేమని చెప్తున్నానంటే, స్వామికి స్వామి ఏమని చెప్పారు, బిల్వదళంలో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఎవరైతే బిల్వదళంతో నాకు అర్చన చేస్తారో, అభిషేకం చేస్తారో, వాళ్ళ ఇంటిని లక్ష్మీదేవి వదిలిపెట్టదు. అందులోనూ సోమవారం సోమవారం కార్తీక మాసాల్లో చేసే దేంటి బిల్వదళ అర్చన కన్నా మహాశివరాత్రి రోజునాడు చేసే అర్చన చాలా అంటే 1000 రెట్లు కాదు 1000 రెట్లు గొప్పది. వాళ్ళని అంత శీఘ్రంగా నేను కరుణిస్తాను అనేసి పరమశివుడు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం ఎవరైనా సరే మన ఉన్న కష్టాలని దూరం చేసుకుని ఆ తల్లిని అనుగ్రహించమని, నన్ను నా బిడ్డల్ని నా ఇంటిని నా వంశాన్ని వృద్ధిలోకి తీసుకురమ్మా, అసలు నువ్వు ఉంటే చాలు అంటే ఒక లక్ష్మి కింద కాదు 8 లక్ష్మీల రూపంలో నువ్వు ఉంటే చాలు తల్లి, నా ఇల్లు పావనమైపోద్ది, నా ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని అనుకునేవాళ్ళు ఎవళ్ళైనా సరే మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి అడగండి. శివరాత్రి రోజునాడు మీరు బిల్వదళాక్షణ బిల్వదళాలతోటి గనక అర్చన కానీ అభిషేకం కానీ చేస్తున్నారా, చేసేటట్టయితే గనక మీ పేరు మీద ఎంతో కొంత కట్టండి. కట్టి మీ దగ్గరలో ఎక్కడైనా సరే బిల్వ వృక్షాలు ఉంటే గనక ఆ ఆకుల్ని తీసుకెళ్ళి ఆ స్వామికి ఇవ్వటం చెయ్యండి. లేదా మీరే స్వయంగా చేసుకునే అవకాశం ఎక్కడైనా ఉంటే గనక శివాలయంలో మీరు చేసుకోండి. కానీ ఈ పవిత్రమైన రోజును మట్టికి వదలకండి. శివయ్య చాలా అంటే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం నీళ్లు ఆయన మీద ఆ లింగాకారం మీద పోస్తే చాలంటండి, మనసు ప్రశాంతత తెచ్చుకుని ప్రసన్నంగా మనకి ఏం కావాలంటే అది ఇస్తారంట. అందులోనూ బిల్వ వృక్షం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట. కాబట్టి ఎవరైతే బిల్వ వృక్షం తర్వాత ఆ వేళ ఎవరైతే బిల్వాష్టకాన్ని గనక పఠిస్తారో, మీ ఇష్టం అండి, మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు, నేను అన్నీ ఇన్నాని చెప్పను, మీరు జపించగలిగితే మహామహామహా కష్టాల నుంచి, మహామహా ఏంటి శారీరక బాధల నుంచి, మహా ఒక రకంగా చెప్పాలంటే ధనం ఉన్నా కూడా చాలామంది మానసిక ప్రశాంతత ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్వదినాన్ని వదిలిపెట్టకుండగా స్వామిని ఆరాధించి అనుగ్రహించమని కోరుకుని మిమ్మల్ని మీ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడు పట్టుకునే ఉండాలని, ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించాలని, ఆ పరమశివుడినే నేను ప్రసన్నం చేసుకుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు బాగుండాలి అనేసి జై శ్రీమన్నారాయణ.